हाई फ्रेंड्स, गुड मॉर्निंग। वेलकम टू सी गुरु अकाडमी। दिस इज डॉक्टर हरिनाथ रेड्डी, डायरेक्टर शंकरन स्टडी सर्कल, सीनियर पॉलिटी फैकल्टी। सो मनमु सुप्रीम कोर्टु हाई कोर्टु न्यायमूर्तुल नियामकानिकि संबंधिंచి सुप्रीम कोर्टु వెలువరించిన తీర్పులు వాటికి సంబంధించిన వ్యాజ్యాలను చూద్దాం। దీనికి సంబంధించి ఇంకొకటి థర్డ్ జడ్జ్ కేస్ అంటాం। థర్డ్ జడ్జ్ కేస్ దీన్ని మనం ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కేసు అంటాం। ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఇది 1998లో తీర్పు వెలువరించడం జరిగింది। ఈ ధర్మాసనంలో 9 న్యాయమూర్తులు ఉన్నారు। ఈ 9 మంది న్యాయమూర్తులు ఒకే అభిప్రాయంతో దీంట్లో ఈ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది। సో ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అని ఎందుకంటాము? అధికరణ 143 కింద ఏదైనా ఒక అంశం మీద రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాని తీసుకోవచ్చు। మనం ఇందాక అనుకున్నట్లు 1993 రెండవ జడ్జి కేసు అనే కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం జరిగింది। ఏమని? భవిష్యత్తులో సుప్రీంకోర్టు హైకోర్టు నియామకాలను కార్యనిర్వాహక శాఖ కొలీజియం సలహా మేరకు మాత్రమే చేయాలి అని తీర్పు వెలువరించడం జరిగింది। అయితే ఈ కొలీజియం అనే భావన అంటే ఏంటి, ఆ కొలీజియంలో ఎంతమంది ఉంటారు అనే విషయం మీద కార్యనిర్వాహక శాఖ స్పష్టత కోరడం జరిగింది। సో రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టు యొక్క సలహాను అడగడం జరిగింది। అందుకనే మనం దాన్ని ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కేసు అంటాం। సో అప్పట్లో మనకు కేఆర్ నారాయణన్ మనకు భారత రాష్ట్రపతిగా ఉండడం జరిగింది। సో తన ద్వారా ఈ కొలీజియం వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను తెలపమని సుప్రీంకోర్టుని సలహా కోరడం జరిగింది। దాన్ని ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కేసు అంటాం। దీన్ని థర్డ్ జడ్జ్ కేస్। మొదటి జడ్జ్ కేసు ఏంటి? ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1982। సో ఈ తీర్పును వెలువరించిన ధర్మాసనంలో 7 న్యాయమూర్తులు ఉన్నారు। 4/3 మెజారిటీతో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది। రెండవ జడ్జ్ కేసు 1993 సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా। సో ఈ తీర్పును వెలువరించిన ధర్మాసనంలో 9 న్యాయమూర్తులు ఉన్నారు। 7/2 మెజారిటీతో తీర్పు ఇవ్వడం జరిగింది। సో మూడవ జడ్జి కేసు అనబడే ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కేసులో తీర్పు 1998 ఇవ్వడం జరిగింది। ఈ ధర్మాసనంలో 9 న్యాయమూర్తులు ఉన్నారు। 9 న్యాయమూర్తులు ఒకే అభిప్రాయంతో తీర్పు ఇవ్వడం జరిగింది। అయితే ఈ 1998లో మూడవ జడ్జి కేసు అనబడే తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూద్దాం। ఈ కొలీజియం అనే వ్యవస్థ మీద సుప్రీంకోర్టు చాలా స్పష్టతని ఇవ్వడం జరిగింది। సో రెండవ జడ్జి కేసులో చెప్పినట్లు 1993లో కాకుండా 1998లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియామకం చేసే క్రమంలో కొలీజియంలో 5 వ్యక్తులు ఉంటారు, 5 న్యాయమూర్తులు ఉంటారు। గతంలో ఏం చెప్పింది? కొలీజియంలో 3 న్యాయమూర్తులు ఉంటారని చెప్పింది। సో దాన్ని మారుస్తూ 1998 మూడవ జడ్జి కేసులో సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థకు సంబంధించి కొన్ని స్పష్టతలు ఇవ్వడం జరిగింది। మొదటిది ఏంటంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియామకం చేసే క్రమంలో కొలీజియం వ్యవస్థలో 5 న్యాయమూర్తులు ఉంటారు। ఎవరి 5 న్యాయమూర్తులు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సీనియారిటీలో ముందున్న మరో 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు। అంటే ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తులకి ప్రాతినిధ్యం లేదు, కొలీజియం వ్యవస్థలో హైకోర్టు న్యాయమూర్తులకు ప్రాతినిధ్యం లేదు। సో కొలీజియం వ్యవస్థలో అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించేటప్పుడు 5 ఉంటారు, హైకోర్టు న్యాయమూర్తిని నియమించేటప్పుడు కొలీజియంలో 3 మాత్రమే ఉంటారు। ఇది గమనించాలి, అభ్యర్థులు గమనించాలి। సుప్రీంకోర్టు న్యాయమూర్తి జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు వైల్ అపాయింటింగ్ ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు కొలీజియం కంటైన్స్ 5 జడ్జెస్, వైల్ అపాయింటింగ్ ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్టు కొలీజియం కంటైన్స్ ఓన్లీ 3 జడ్జెస్। సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించే క్రమంలో కొలీజియంలో 5 న్యాయమూర్తులు ఉంటారు, హైకోర్టు న్యాయమూర్తిని నియమించే క్రమంలో కొలీజియంలో 3 న్యాయమూర్తులు మాత్రమే ఉంటారు। ఎవరి 5 చెప్పాను? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు అత్యధిక సీనియారిటీ కన్నా మొదటి 4 న్యాయమూర్తులు ఇందులో భాగంగా ఉంటారు। అయితే నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? అంటే ఐదుగురు ఉన్న కొలీజియం వ్యవస్థ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించే క్రమంలో నిర్ణయాలను ఎలా తీసుకోవాలి? సో ఈ 1993 మూడవ జడ్జి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఐదుగురు న్యాయమూర్తులు ఉన్న కొలీజియంలో ఏ ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు చేసినట్లయితే, భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరించినట్లయితే ఆ నియామకం చెల్లదు. అంటే ఏంటి, ఐదుగురులో కనీసం నలుగురు ఒప్పుకోవాలి. ఒక వ్యక్తిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటే కొలీజియంలో ఉన్న ఐదుగురులో నలుగురు ఒప్పుకోవాలి. నలుగురు అంటే ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన సూచనను మిగిలిన నాలుగురు న్యాయమూర్తుల్లో కనీసం ముగ్గురు బలపరచాలి. సో ఇది కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఒక వ్యక్తిని నియమించేటప్పుడు కొలీజియంలో ఉన్న ఐదుగురులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో ముగ్గురు ఆ నియామకాన్ని బలపరచాలి. అలాంటి నియామకమే కార్యనిర్వాహక శాఖ చేపట్టాలి, లేదంటే చేపట్టాల్సిన అవసరం లేదు. అంటే కొలీజియంలో ఉన్న ఐదుగురు న్యాయమూర్తుల్లో ఇద్దరు న్యాయమూర్తులు కాదని చెప్పిన ఆ నియామకం చెల్లుబాటు కాదు. అలానే హైకోర్టు న్యాయమూర్తిని నియమించేటప్పుడు కొలీజియంలో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉంటారు. ఎవరై ముగ్గురు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సీనియారిటీలో ముందున్న మరో ఇద్దరు న్యాయమూర్తులు. అంటే హైకోర్టు న్యాయమూర్తిని నియమించే క్రమంలో కొలీజియంలో ముగ్గురు న్యాయమూర్తులు ఉంటారు. ఈ ముగ్గురు కూడా సుప్రీంకోర్టుకి సంబంధించిన వారే. ఈ ముగ్గురులో ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సీనియారిటీలో ముందున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. సో అలానే ఇక్కడ కూడా నిర్ణయం ఎలా తీసుకుంటారంటే ఈ ముగ్గురులో, కొలీజియంలో ఉన్న ముగ్గురు న్యాయమూర్తుల్లో కనీసం ఇద్దరు ఒప్పుకోవాలి. ఒక వ్యక్తిని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించే క్రమంలో ముగ్గురులో ఇద్దరు ఆ నియామకాన్ని బలపరిచినట్లయితే అది చెల్లుబాటు అవుతుంది. సో ముగ్గురులో కనీసం ఇద్దరు ఒప్పుకోవాలి. ఇది ఒక స్పష్టతని ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు 1973లో షీలట్ గ్రోవర్ హెగ్డే, అలానే ఏఎన్ రే. సో ఈ నలుగురు న్యాయమూర్తుల్లో ఈ ముగ్గురు ఏఎన్ రే కన్నా సీనియారిటీలో ముందున్న వాళ్ళు. షీలట్ గ్రోవర్ హెగ్డే అనబడే ముగ్గురు న్యాయమూర్తులు సీనియారిటీలో ఏఎన్ రే కన్నా సీనియర్లు. కానీ ఈ ముగ్గురిని కాదని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏఎన్ రే అనే న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. అంటే ఒక జూనియర్ని సీనియర్లను పక్కన పెట్టి ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. సో ఇందిరాగాంధీ ప్రభుత్వం అలా ఎందుకు చేయవలసి వచ్చింది? మనం గతంలో చర్చించుకున్నాం. కేశవానంద భారతి కేసు 1973లో 13 న్యాయమూర్తులు గల ఒక ధర్మాసనం ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. ఏమనిచ్చిన తీర్పు? 368వ అధికరణ కింద రాజ్యాంగాన్ని సవరించే అధికారము పార్లమెంట్కి పరిమితంగా ఉంటుంది. ఈ ముగ్గురు పరిమితం అన్నారు, ఏఎన్ రే అపరిమితం అన్నాడు. అప్పుడు చెప్పాను 7/6 మెజారిటీ అని. 7/6 మెజారిటీ. ఈ ఆరుగురులో ఏఎన్ రే ఒకడు. ఎవరి ఆరుగురు? భారత పార్లమెంటుకి 368వ అధికరణ కింద రాజ్యాంగాన్ని సవరించే అధికారము అపరిమితమైన అధికారము అని ఏఎన్ రే చెప్పడం జరిగింది. కానీ ఆ ఏడుగురులో ఈ ముగ్గురు, షీలట్ గ్రోవర్ హెగ్డే, ఈ ముగ్గురు భారత పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించే అధికారము 368వ అధికరణ కింద పరిమితమైనది. సో ఒక రకంగా షీలట్ గ్రోవర్ హెగ్డే ఇచ్చిన తీర్పు ఇందిరాగాంధీ ప్రభుత్వానికి రుచించలేదు. సో అందుకని ఒక రకంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ ముగ్గురు సీనియర్లని కాదని ఏఎన్ రేని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. అలానే 1978లో హెచ్ఆర్ ఖన్నాని కాదని హెచ్ఎం బేగ్ సో యాక్చువల్గా హెచ్ఆర్ ఖన్నా హెచ్ఎం బేకి సీనియారిటీలో హెచ్ఆర్ ఖన్నా ముందున్నప్పటికీ హెచ్ఆర్ ఖన్నాను కాదని హెచ్ఎం బేగ్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. సో ఎందుకు అలా నియమించడం జరిగింది? ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన కేసు ADM Jabalpur वर्सेस शिवकांत शुक्ला ADM Jabalpur वर्सेस शिवकांत शुक्ला अने केसनी ఐదుగురు న్యాయమూర్తుల గల ధర్మాసనం విచారించింది, తీర్పు వెలువరించింది. అందులో ఒక న్యాయమూర్తి హెచ్ఆర్ ఖన్నా. సో మిగతా నలుగురు జీవించే హక్కును జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు పౌరులు జీవించే హక్కును కోల్పోతారు అని చెప్పడం జరిగితే హెచ్ఆర్ ఖన్నా జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు జీవించే హక్కును ప్రజలు కోల్పోరాదు, వాళ్ళు కలిగి ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఇది ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి నచ్చలేదు. కాబట్టి హెచ్ఆర్ ఖన్నాని కాదని హెచ్ఎం బేగ్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. సో ఇలా 1950 నుంచి ఇప్పటి వరకు ఒక రెండు సందర్భాల్లో ఒక జూనియర్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. సో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా జరగకుండా మూడవ జడ్జి కేసులో మనం చెప్పాం 1998 ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కేసు అన్నాము, థర్డ్ జడ్జి కేసు అన్నాము. ఈ తీర్పు వివరించిన ధర్మాసనంలో 9 న్యాయమూర్తులు ఉన్నారని చెప్పాము. సో ఈ 9 ఏకాభిప్రాయంతో చెప్పింది ఏంటంటే ఇక ముందు అంటే 1998లో తీర్పు వెలువరించారు అంటే 1998 తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరవుతారు? అత్యంత ఎక్కువ సీనియారిటీ గల వ్యక్తి మాత్రమే ప్రధాన న్యాయమూర్తి అవ్వాలి. అంటే ఒక జూనియర్ని సీనియర్ని కాదని ప్రధాన న్యాయమూర్తి చేయడం తగదు అనే అంశాన్ని కూడా 1998 మూడవ జడ్జి కేసులో స్పష్టత ఇవ్వడం జరిగింది. సో ఇది మూడవ జడ్జి కేసుకి సంబంధించిన సమాచారం. అంటే మూడవ జడ్జి కేసులో కొలీజియం వ్యవస్థ గురించి స్పష్టత ఇవ్వడం జరిగింది. కొలీజియం వ్యవస్థలో 5 ఉంటారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించేటప్పుడు. ఈ 5 నలుగురు ఏకాభిప్రాయంతో ఉండాలి, అప్పుడే ఆ నియామకం చెల్లుబాటు అవుతుంది. హైకోర్టు న్యాయమూర్తిని నియమించే క్రమంలో కొలీజియంలో ముగ్గురు న్యాయమూర్తులు ఉంటారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కలుపుకొని. ఆ ముగ్గురులో 2 ఏకాభిప్రాయంతో ఉన్నట్లయితే ఆ నియామకం చెల్లుతుంది. తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేవలం అత్యధిక సీనియారిటీ గల న్యాయమూర్తి మాత్రమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవ్వగలడు. సో ఒక జూనియర్ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం లేకుండా సుప్రీంకోర్టు ఈ మూడవ జడ్జి కేసులో చాలా స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. అయితే అటు తర్వాత 1993 నుంచి ఇప్పటి వరకు మన భారతదేశంలో న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ప్రపంచంలో ఇటువంటి వ్యవస్థ లేదు. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఎందుకంటే రాజ్యాంగాన్ని రక్షించాల్సిన న్యాయ వ్యవస్థలోకి ప్రతిభా నిజాయితీ గల వ్యక్తులు న్యాయమూర్తులుగా వెళ్ళనట్లయితే ప్రజాస్వామ్యంలో ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని మేధావులు, రాజకీయ పార్టీలు దీని మీద చర్చలు చేసి చివరిగా ఈ వ్యవస్థను మార్చడానికి జాతీయ స్థాయిలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికి తదనుగుణంగానే 2014లో 99వ రాజ్యాంగ సవరణ చట్టం 99వ రాజ్యాంగ సవరణ చేపట్టడం జరిగింది. 99వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. సో దీని ద్వారా 99వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో మూడు అధికరణలను చేర్చడం జరిగింది. ఒకటి 124A, ఇది జాతీయ న్యాయ నియామకాల కమిషన్ యొక్క సభ్యత్వం గురించి చెప్తుంది. అందులో ఎవరెవరు ఉంటారు? నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ కాంపోజిషన్ అంటే జాతీయ న్యాయ నియామకాల కమిషన్లో ఉన్న సభ్యులు ఎవరు, ఎంతమంది ఉంటారు అనే సమాచారం 124A అధికారాన్ని 124Aలో పొందుపరచడం జరిగింది. అలానే 124B, 124B జాతీయ న్యాయ నియామకాల కమిషన్ యొక్క అధికారాలని 124B వ్యక్తీకరిస్తుంది. అధికారం 124B జాతీయ న్యాయ నియామకాల కమిషన్ యొక్క విధులేంటి, అధికారాలు ఏంటో చెప్తుంది. 124C, 124C పార్లమెంటుకి అధికారాలు కల్పించింది. అంటే సుప్రీంకోర్టు హైకోర్టులో ఉన్న ఖాళీలను నింపడానికి జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏ విధంగా పనిచేయాలి అనే అంశాలని సాధారణ చట్టం ద్వారా ఆ అంశాలని తేట తెల్లం చేయమని ఆ అధికారాన్ని పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. అంటే అధికారం 124C ప్రకారం పార్లమెంట్ ఒక సాధారణ చట్టం చేసి జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏ విధంగా తన పనితీరును ప్రదర్శించాలి అనే అంశాన్ని పార్లమెంట్కి వదిలివేయడం జరిగింది. సో ఈ మూడు అధికారణలు 124A, 124B, 124C. 124A కాంపోజిషన్ ఆఫ్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, 124B జాతీయ న్యాయ నియామకాల విధులు, 124C జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చేయాల్సిన పనితీరుకు సంబంధించి సాధారణ చట్టం ద్వారా పార్లమెంటు ఆ వివరాలను పొందుపరచడం జరుగుతుంది. అయితే 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరిగింది. దీన్నే మనము 4వ జడ్జి కేసు లేదా 4th జడ్జి కేసు అంటాం, 4th జడ్జి కేసు. సో ఒకసారి మనం రివిజన్ చేసుకుంటే ఈ న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కేసులు ఇప్పటిదాకా షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1974లో సుప్రీంకోర్టు ఏం చెప్పడం జరిగింది? హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసే క్రమంలో నియమించే క్రమంలో సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా పాటించాలి. 1982 మొదటి జడ్జి కేసు S.P. గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1982, దీన్ని మనం మొదటి జడ్జి కేసు అని కూడా అన్నాం. సో ఈ తీర్పును వెలువరించిన ధర్మాసనంలో 7 న్యాయమూర్తులు ఉన్నారు. 4/3 మెజారిటీతో తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పులోని ముఖ్య సారాంశం ఏంటంటే కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖ పరస్పరం సంప్రదించుకున్న తర్వాత నియామకం చేసే క్రమంలో కార్యనిర్వాహక శాఖకి మరియు న్యాయశాఖకి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే కార్యనిర్వాహక శాఖ అభిప్రాయాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి, న్యాయశాఖ అభిప్రాయాలను తోసిపుచ్చవచ్చు. ఎందుకలా చెప్పడం జరిగింది? న్యాయశాఖలో జవాబుదారీతనం తక్కువ, కార్యనిర్వాహక శాఖకి జవాబుదారీతనం ఎక్కువ, కాబట్టి అంతిమ నిర్ణయం కార్యనిర్వాహక శాఖకు ఉండాలి. అది మొదటి జడ్జి కేసు. రెండవ జడ్జి కేసు 1993 సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1993, దీన్నే రెండవ జడ్జి కేసు అని కూడా అంటాం. సో ఈ తీర్పును వెలువరించిన ధర్మాసనంలో 9 న్యాయమూర్తులు ఉన్నారు. 7/2 మెజారిటీ తీర్పునివ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యమైన సారాంశం ఏంటి? సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు నియమించే క్రమంలో కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖని సంప్రదించిన పిదప పరస్పరం విరుద్ధ అభిప్రాయాలు ఉన్నట్లయితే కార్యనిర్వాహక శాఖ అభిప్రాయాలను త్రోసిపుచ్చి న్యాయశాఖ అభిప్రాయాలకి అంతిమ అధికారాలు ఉంటాయి. ఎందుకలా చెప్పడం జరిగింది? మనకు కేశవానంద భారతి కేసులో 1973లో మొదటిసారిగా రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావాన్ని సుప్రీంకోర్టు తెర మీదకి తీసుకువచ్చింది, రాజ్యాంగ మౌలిక స్వరూపం. సో భారతదేశ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటాం. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, న్యాయ వ్యవస్థ స్వతంత్రత భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో అంతిమ నిర్ణయం కార్యనిర్వాహక శాఖకు ఉన్నట్లయితే న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుంది, కాబట్టి అంతిమ అధికారం న్యాయశాఖకు ఉండాలి, కార్యనిర్వాహక శాఖకు ఉండకూడదు. ఎందుకు? న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడాలంటే ఇది జరిగి తీరాలి. ఏది జరిగి తీరాలి? న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖను సంప్రదించిన తరువాత అభిప్రాయాలు భేదాలు ఉన్నట్లయితే న్యాయశాఖ అభిప్రాయాలకి అంతిమ అధికారాలు ఉంటాయి. ఎందుకు ఉండాలి అంటే న్యాయశాఖకి అంతిమ అధికారాలు లేనట్లయితే న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను కాపాడడం సాధ్యం కాదు. కానీ ఖచ్చితంగా కాపాడాలి. ఎందుకు కాపాడాలి? న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేసినప్పుడే భారత రాజ్యాంగాన్ని కాపాడగలదు, భారత రాజ్యాంగ ఆధిక్యతను అమలు చేయగలదు. కాబట్టి భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడే కారణంగా కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖ మధ్య అభిప్రాయాలు తలెత్తినట్లయితే నియామకాల విషయంలో అంతిమ నిర్ణయం న్యాయశాఖకే ఉంటుంది. ఇది తప్పనిసరిగా ఎందుకు కావాలంటే భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడడానికి, భారత రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటానికి, భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రత కాపాడడానికి న్యాయశాఖకి ఆధిక్యత ఉండాలి. ప్రైమసీ ఆఫ్ జ్యుడిషరీ అంటాం. అపాయింట్మెంట్స్లో ప్రైమసీ ఆఫ్ జ్యుడిషరీ అంటే నియామక ప్రక్రియలో కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖకు మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే న్యాయశాఖకు ఆధిక్యత ఉండాలి, వీటో ఉండాలి, అంతిమ నిర్ణయం ఉండాలి. ఎందుకు ఉండాలి? భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రత కాపాడడానికి, భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడడానికి, భారత రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటానికి అని చెప్పడం జరిగింది. సో మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. సో దాని కారణంగా కొలీజియం వ్యవస్థ రావడం, కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా పని చేయకపోవడం, సో దాన్ని నిరోధించడానికి, ఆ వ్యవస్థను మార్చడానికి జాతీయ న్యాయ నియామకాల కమిషన్ అనే దాన్ని 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం, దాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో ఈ 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2015లో సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరిగింది. అలానే జాతీయ న్యాయ నియామకాల చట్టం, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం 2014ను కూడా సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరిగింది. ఈ కేసుని మనం ఏమంటామంటే 4వ జడ్జి కేసు లేదా సుప్రీంకోర్టు అడ్వకేట్స్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015. సో 2015లో ఈ తీర్పుని వెలువరించడం జరిగింది. సో ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు ఈ తీర్పుని వెలువరించిన ధర్మాసనంలో 5 న్యాయమూర్తులు ఉన్నారు. 5 న్యాయమూర్తులు ఉన్నారు. సో ఎవరు 5 న్యాయమూర్తులు? కేహర్ అనే ఒక న్యాయమూర్తి, అప్పట్లో ఈయన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు, జస్టిస్ కేహర్. తర్వాత జస్టిస్ గోయల్, తర్వాత జస్టిస్ లోకూర్, జోసెఫ్, జస్టిస్ జోసెఫ్, అలానే జస్టిస్ చలమేశ్వర్. సో ఈ 5 న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనం 99వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయడం జరిగింది. అలానే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం 2014ను కూడా కొట్టివేయడం జరిగింది. అయితే ఎందుకు కొట్టివేయడం జరిగింది అనే అంశాన్ని మనం చర్చించినట్లయితే ఈ ఎన్జేఏసి అంటే జాతీయ న్యాయ నియామకాల కమిషన్లో 6 సభ్యులు ఉంటారండి. ఎవరు 6 సభ్యులు? 1 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 1, తర్వాత అత్యధిక సీనియారిటీ కలిగిన మరొక 2 న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. మొత్తం ఎంతమంది అయ్యారు? 3. తర్వాత కార్యనిర్వాహక శాఖ నుంచి లా మినిస్టర్ న్యాయ మంత్రిత్వ శాఖ, న్యాయశాఖ మంత్రి ఒక మెంబర్గా ఉంటారు. ఈ 4 కాకుండా పౌర సమాజం నుంచి మరో 2 ఉంటారు. అంటే ఒక రకంగా ఈ 6లో సుప్రీంకోర్టు నుంచి ఒక 3, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ నుంచి 1 న్యాయశాఖ మంత్రి, తర్వాత పౌర సమాజం నుంచి ఇద్దరు, మొత్తం 6 ఉంటారు. సో ఈ పౌర సమాజానికి సంబంధించిన ఈ 2 కమిటీలోకి జాతీయ న్యాయ నియామకాల కమిషన్లో సభ్యులుగా నియమించాలంటే 3 సభ్యులుగా ఇంకొక కమిటీ ఉంటుంది. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్‌సభ. సో ఈ ముగ్గురు, సో ఈ కమిటీకి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటాడు. అంటే పౌర సమాజం నుంచి ఇద్దరిని న్యాయ నియామకాల కమిషన్లో సభ్యులుగా నియమించడానికి ముగ్గురు సభ్యులను ఒక కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. దానికి అధ్యక్షత ప్రధానమంత్రి వహిస్తే మిగతా ఇద్దరు సభ్యులు ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. సో ఈ త్రిసభ్య కమిటీ ఈ పౌర సమాజం నుంచి ఈ ఇద్దరు వ్యక్తుల్ని జాతీయ న్యాయ నియామకాల కమిషన్కి ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వాదన ఏంటంటే జస్టిస్ కేహర్ మరియు జస్టిస్ గోయల్ వాదన ఏంటంటే మొత్తం ఎంతమంది సభ్యులు? ఆరుగురు. ఇందులో న్యాయమూర్తులు ముగ్గురు, న్యాయమూర్తులు కాని వాళ్ళు ముగ్గురు. ఇక్కడ న్యాయమూర్తులకి ఏమైనా ఆధిక్యత ఉందా? జాతీయ న్యాయ నియామకాల కమిషన్లో నిర్ణయం తీసుకోవాలంటే ఆరుగురులో ఐదుగురు ఒప్పుకోవాలి. అంటే ఏ ఇద్దరు ఒప్పుకోకపోయినా ఆ నియామకం చెల్లదు. అంటే పౌర సమాజం నుంచి ఇద్దరు ఉన్నారు, పౌర సమాజం నుంచి నియమించబడిన ఇద్దరు ఒక నియామకాన్ని వ్యతిరేకిస్తే ఆ నియామకం చెల్లదు. అంటే ఇక్కడ వీటో అధికారము కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ నుంచి పౌర సమాజంకి ఇవ్వడం జరిగింది. సో ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని జస్టిస్ లోకూర్ అంటాడు. జస్టిస్ లోకూర్ వాదన ఏంటంటే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కార్యనిర్వాహక శాఖకి మరియు న్యాయశాఖకి అధికారాలు ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు నియమించే అధికారాలను కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖకి ఇవ్వడం జరిగింది. కానీ జాతీయ న్యాయ నియామకాల కమిషన్లో ఉన్న ఇద్దరు సభ్యులు, పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహించే ఇద్దరు వ్యక్తులు నియామకాల ప్రక్రియల్ని వీటో చేసే అధికారం కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధము అని లోకూర్ వాదన. సో లోకూర్ ఏమంటాడంటే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు నియమించాలంటే అట్లా అటు కార్యనిర్వాహక శాఖ, ఇటు న్యాయశాఖకి పాత్ర ఉండాలి. కానీ రాజ్యాంగంలో ఎక్కడా కూడా పౌర సమాజానికి పాత్ర ఇవ్వాలని ఎక్కడా లేదు. ఈ 99వ రాజ్యాంగ సవరణ చట్టం పౌర సమాజం నుంచి ఇద్దరు వ్యక్తులకి ప్రాతినిధ్యం కల్పించి జాతీయ న్యాయ నియామకాల కమిషన్లో ఈ ఇద్దరు సభ్యులు వ్యతిరేకిస్తే ఒక నియామకం చెల్లదు అంటే వీటో అధికారం వీళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి జాతీయ న్యాయ నియామకాల కమిషన్కి సంబంధించిన 99వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం అనే వాదాన్ని లోకూర్ చేశాడు. తర్వాత జస్టిస్ కేహర్ మరియు గోయల్ వాళ్ళ వాదన ఏంటంటే జాతీయ న్యాయ నియామకాల కమిషన్లో ఆరుగురులో న్యాయమూర్తులు ముగ్గురే. అంటే నియామక ప్రక్రియలో న్యాయ వ్యవస్థకి ఆధిక్యత లేదు. సో న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను కాపాడాలంటే నియామక ప్రక్రియలో న్యాయ వ్యవస్థకి ఆధిక్యత ఉండాలి అని 1993లోనే రెండవ జడ్జి కేసులో చెప్పడం జరిగింది. అంటే న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. కాబట్టి భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడటానికి నియామక ప్రక్రియలో న్యాయ వ్యవస్థకి ఆధిక్యత ఉండాలి. కానీ ఇక్కడ ఆరుగురు సభ్యుల్లో న్యాయమూర్తులు కేవలం ముగ్గురే. అంటే ఇక్కడ న్యాయ వ్యవస్థకి నియామక ప్రక్రియలో ఆధిక్యత లేదు. నియామక ప్రక్రియల్లో అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో న్యాయ వ్యవస్థకు ఆధిక్యత కలిగి ఉండడం కూడా మా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని ఈ కేసులో చెప్పడం జరిగింది. సో 2015 4వ జడ్జి కేసులో జస్టిస్ కేహర్, జస్టిస్ గోయల్ ఏం చెప్పారంటే నియామక ప్రక్రియలో న్యాయ వ్యవస్థ ఆధిక్యత కలిగి ఉండాలి. అలా న్యాయ వ్యవస్థ ఆధిక్యత కలిగి ఉండడం కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. కానీ జాతీయ న్యాయ నియామకాల కమిషన్లో న్యాయమూర్తులు ముగ్గురే ఉన్నారు, ఆరుగురు. ఇక్కడ స్పష్టంగా న్యాయశాఖ ఆధిక్యత లేదు. న్యాయశాఖ ఆధిక్యత నియామక ప్రక్రియలో న్యాయశాఖ ఆధిక్యత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని కేసులో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ న్యాయశాఖకు ఆధిక్యత లేదు. కాబట్టి ఈ 99వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని కొట్టివేయడం జరిగింది. సో ఎన్జేఏసీలో 6 సభ్యులు ఉన్నారు, అందులో 3 న్యాయమూర్తులు. కాబట్టి న్యాయ వ్యవస్థకి ఇందులో ఆధిక్యత లేదు. ఆధిక్యత నియామక ప్రక్రియలో న్యాయ వ్యవస్థ ఆధిక్యత కలిగి ఉండడం కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. కానీ ఇక్కడ 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్లో న్యాయ వ్యవస్థకి నియామక ప్రక్రియలో ఆధిక్యత లేదు. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమైన న్యాయశాఖ యొక్క ఆధిక్యత నియామక ప్రక్రియలో భంగపడడం జరిగింది. కాబట్టి ఈ రాజ్యాంగ సవరణ చట్టం విరుద్ధం, చెల్లుబాటు కాదు అని కొట్టివేయడం జరిగింది. అలానే నేను చెప్పాను జస్టిస్ చలమేశ్వర్ వాదన ఏంటంటే, మనకు మాంటెస్క్యూ అనే ఒక ఫ్రెంచ్ తత్వవేత్త 2 సిద్ధాంతాలను ఇవ్వడం జరిగింది. థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సో ఒక రాజ్యం యొక్క అధికారాలు అన్నీ కూడా ఒకే ఒక్క వ్యక్తి చేతిలో ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ప్రజలు లేదా పౌరుల యొక్క స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుంది అని చెప్పి ఆయన రాజ్యము 3 శాఖలుగా ఏర్పడాలి, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ మరియు శాసన శాఖ అని 3 శాఖలుగా ఏర్పడి రాజ్యం అధికారాలను ఈ 3ంటి మధ్య విభజించాలి అని చెప్పడం జరిగింది. దాన్ని మనం థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజన. ఆయన ఇంకొకసారి సిద్ధాంతం కూడా చెప్పాడు, థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అంటే ఒక శాఖ మిగతా 2 శాఖల కన్నా అత్యంత బలంగా తయారు కాకుండా ఉండడానికి ప్రతి శాఖ ఇంకొక శాఖను నియంత్రించాలి. ఉదాహరణకు మన భారతదేశంలో కార్యనిర్వాహక శాఖ మరియు శాసనశాఖని న్యాయశాఖ నియంత్రిస్తుంది. అలానే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రిస్తుంది. అలానే న్యాయమూర్తులు నియమించే అధికారాన్ని పార్లమెంటు కలిగి ఉండి శాసనశాఖ న్యాయశాఖని నియంత్రిస్తుంది. సో ఇలా పరస్పరం ఒక శాఖను ఇంకొక శాఖ నియంత్రించడం వల్ల అంతిమంగా ఒక శాఖ మిగతా శాఖల కన్నా బలంగా తయారయ్యి ప్రజాస్వామ్యానికి ప్రమాదాన్ని నివారించవచ్చు అన్నమాట. సో మనకు సుప్రీంకోర్టు కొన్ని తీర్పుల్లో సుప్రీంకోర్టు స్వయంగా చెప్పడం జరిగింది, ఈ థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో న్యాయశాఖ ఆధిక్యత కలిగి ఉంది. దాని మీద నియంత్రణ కార్యనిర్వాహక శాఖ ఇవ్వడం జరగలేదు. కాబట్టి ఇది థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగము. సో న్యాయశాఖ నియామక ప్రక్రియలో ఆధిక్యత కలిగి ఉండడము ఈ సిద్ధాంతానికి వ్యతిరేకము. కాబట్టి జాతీయ న్యాయ నియామకాల కమిషన్ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధము. జస్టిస్ చలమేశ్వర్ రాజ్యాంగబద్ధము అని చెప్పాడు. సో తను ఏమంటాడంటే, నియామక ప్రక్రియలో న్యాయ వ్యవస్థకు ఆధిక్యత ఉండకూడదు. న్యాయ వ్యవస్థకు ఆధిక్యత ఉన్నట్లయితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటుంది. థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే సిద్ధాంతానికి అది వ్యతిరేకము. థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగము. సో కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖను నియంత్రించాలి, న్యాయశాఖ కార్యనిర్వాహక శాఖను కూడా నియంత్రించాలి. సో ఇది జరగట్లేదు. అలా జరగడానికే ఈ 99వ రాజ్యాంగ సవరణ చేపట్టడం జరిగింది. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధము, రాజ్యాంగ విరుద్ధం కాదు అని చెప్పడం జరిగింది. ఇంకా లోకూర్ కూడా కేహర్ గోయల్ అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు. నియామక ప్రక్రియలో న్యాయ వ్యవస్థ ఆధిక్యత కలిగి ఉండడం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం కాదు అని లోకూర్ కూడా చెప్పడం జరిగింది. కేఆర్ గోయల్ ఏం చెప్పారు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో న్యాయ వ్యవస్థ ఆధిక్యత కలిగి ఉండడం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అన్నారు ఎవరు, కేఆర్ గోయల్. కానీ జస్టిస్ చలమేశ్వర్ జస్టిస్ లోకూర్ విభేదించారు. ఏమని? నియామక ప్రక్రియలో, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో న్యాయ వ్యవస్థ ఆధిక్యత కలిగి ఉండడం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం కాదు, అంతర్భాగం కాదు. సో ఇది మనకు 4వ జడ్జి యొక్క తీర్పు సారాంశం. అంటే ఏంటి? 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధం అని కొట్టివేయడం జరిగింది. కాబట్టి మనకు 1993లో సుప్రీంకోర్టు సృష్టించిన కొలీజియం వ్యవస్థే ప్రస్తుతానికి కూడా అమల్లో ఉంది. అంటే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియ న్యాయమూర్తులు ఉన్న కొలీజియం వ్యవస్థ చేతుల్లోనే ఉంది. మరి పారదర్శకత పరిస్థితి ఏంటి? సరే, ఇప్పుడు భారత పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణ చట్టము రాజ్యాంగ వ్యతిరేకమని మీరు కొట్టేశారు. మరి కొలీజియం వ్యవస్థ యొక్క పనితీరులో పారదర్శకతను పెంపొందించడానికి సుప్రీంకోర్టు ఏం చేసింది? ఏం చేయట్లేదు. అంటే ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖకి నీతులు చెప్తోంది కానీ తను పాటించట్లేదు, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం, అంటే భారత సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ పనితీరులో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అది చేయనట్లయితే భారత సుప్రీంకోర్టు మరియు న్యాయ వ్యవస్థకు పైన ప్రజలకు గల నమ్మకం బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కొలీజియం వ్యవస్థను కొనసాగించినా పర్వాలేదు కానీ కొలీజియం వ్యవస్థ యొక్క పనితీరులో, ఆ వ్యవస్థ పనితీరులో పారదర్శకతను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మనము ఈ చర్చని ముగించవచ్చు. సో అది మనం చర్చించుకున్న అంశం. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, దానికి సంబంధించిన వివాదాలు, 99వ రాజ్యాంగ సవరణ చట్టం, దాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయడము, ఇది మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసిన అంశం. సో ఈ టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో పుస్తకాల్లో ఎక్కడా కూడా మీరు చదివితే ఈ స్పష్టత మీకు రాదు. ఒక ఉపాధ్యాయుడిగా దీనికి సంబంధించిన సమాచారాన్ని పుస్తకాలు మరియు చాలా కమిటీ రిపోర్ట్ల నుంచి చాలా కూలంకషంగా చదివిన తర్వాత నాకు వచ్చిన స్పష్టతని మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా మీరు లబ్ధి పొందగలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.